ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాని అంటుతున్నాయి. ఎక్కడికక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి వరంగల్లో క్రిస్మస్ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నాడి తెలుసుకుందాం. మహేష్, నీలిమా, ఇక్కడ మనం నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ చర్చిలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. వేలాదిగా భక్తులందరూ కూడా రాత్రి నుంచి కూడా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఒకరికొకరు క్రిస్మస్ అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఆనందంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఈ సెయింట్ జోసెఫ్ చర్చి నెల్లూరులోని అతిపెద్ద చర్చిల్లో ఒకటి. ఇక్కడ దాదాపు రాత్రి నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చర్చిల్లో కూడా ఆ యేసు ప్రభువుని కీర్తిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకానికి, తమకి, అందరికీ మంచి జరగాలని చెప్పి ఆ ప్రభువుని వేడుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సెయింట్ జోసెఫ్ చర్చిలో అయితే దాదాపు రాత్రి నుంచి కూడా, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకల్ని జరుపుకుంటున్నారు. రాత్రి అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించారు. అలాగే ఆ బాల యేసుని వాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేయటం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ఉదయం నుంచి కూడా మళ్ళా ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆ కరుణామయుడు, దయామయుడు వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడాలని, రక్షించాలని, అలాగే అందరినీ లోకాన్ని కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా జరుపుకుంటున్నారు క్రిస్మస్ వేడుకలు ఈ సంవత్సరం? ఎలా ఉన్నాయి? బాగున్నాయి, బాగా జరుపుకుంటున్నాం. ఎట్లా, ఏం జరుపుకున్నారు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఏం సందేశం ఇచ్చారు, మీరు ఏం ఫాలో అవుతారు? దేవుడు లోక రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. లోకాన్ని రక్షించడానికి మానవ రూపం ధరించి మన కోసం వచ్చారు. అందును బట్టి ఈ యొక్క సువార్తను మేము అందరికీ చాటాలి, సకల జనులకు చాటాలని మాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఆ విధంగా మేము మాతో ఉన్న ప్రతి ఒక్కరికి మేము తెలుపుతూ ఈ శుభ సందేశాన్ని మేము తెలుపుకుంటున్నాం. అలాగే ప్రధానంగా ఈరోజు జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ పండుగ విశేషం ఏమిటి? ఈరోజు ఏమేమి ప్రార్థనలు చేస్తారు? ఇక్కడ ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి? ఇక్కడ కార్యక్రమాల గురించి తెలియదండి. మొత్తం మీద ప్రతి చర్చిలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎలా జరుపుకున్నారు క్రిస్మస్ వేడుకలు? జరుపుకుంటున్నారు క్రిస్మస్ వేడుకలు? తెలుగు రాదు. మీ భాషలో చెప్పు. హ్యాపీ క్రిస్మస్. ప్రేయర్స్ జస్ట్ మేడ్ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ జీసస్. హ్యాపీ క్రిస్మస్. ఎల్లారు సుగా తిరిగినా? హౌ యు ఫీల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? హౌ యు ఫీల్ పార్టిసిపేట్ ఇన్ దిస్? వెరీ గుడ్, వెరీ నైస్. దిస్ ఇస్ వెరీ గుడ్. అలాగే స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొనేదానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆనందంలో మునిగి తేలుతూ ఆ యేసు ప్రభువుని ప్రేయర్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ నెల్లూరులో అన్ని చర్చిలు కూడా వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా భక్తులు కనిపిస్తున్నారు. రాత్రి నుంచి కూడా, నిన్న సాయంత్రం నుంచి ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ తమ జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోనే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాయిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.